కర్నూలు జిల్లా ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. భూమ అఖిలప్రియ బాడీగార్డ్పై అర్ధరాత్రి హత్యాయత్నం జరిగింది. భూమ అఖిలప్రియ ఇంటి దగ్గరే నిఖిల్ను కారుతో గుద్దించి ఆ తర్వాత నిఖిల్ను నరికి చంపడానికి ప్లాన్ చేశారని చెప్తున్నారు. కారుతో గుద్దిన తర్వాత తిరిగి మళ్ళీ నిఖిల్పై దాడికి ప్రయత్నించిన దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దీంతో ఆలగడ్డలో హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. హత్యాయత్నంపై నిఖిల్ స్పందించారు. ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మనుషులే నాపై దాడి చేశారు అని నిఖిల్ అంటున్నారు. అర్ధరాత్రి నిఖిల్పై దాడి జరుగుతున్న దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. దాడి తర్వాత తీవ్రంగా గాయపడ్డ నిఖిల్ను ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. అయితే తనపై దాడి చేసిన వారిని నిఖిల్ గుర్తించాడు. ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మనుషులే నాపై దాడికి పాల్పడ్డారు అని నిఖిల్ అంటున్నాడు. ఒకసారి నిఖిల్ ఏం మాట్లాడాడు చూద్దాం. వ్యక్తులు వచ్చి దాడి చేశారు. వ్యక్తులు వచ్చి దాడి చేశారు. ఉమ్మకిషన్ రెడ్డి వాళ్ళ మనుషులు ఏ బాడీ మనుషులు వచ్చి దాడి చేశారు. కార్లో కూర్చో వ్యక్తులు వచ్చి దాడి చేశారు. వ్యక్తులు వచ్చి దాడి చేశారు. ఉమ్మకిషన్ రెడ్డి వాళ్ళ మనుషులు ఏసీ బాడీ మనుషులు వచ్చి దాడి చేశారు. తనపై జరిగిన హత్యాయత్నం గురించి నిఖిల్ మాట్లాడాడు. ఏబీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మనుషులే నాపై దాడి చేశారని నిఖిల్ అంటున్నాడు. మరింత సమాచారం మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్, తనపై దాడి చేసిన వారిని నిఖిల్ గుర్తించి మాట్లాడుతున్నాడు. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మనుషులే తనపై దాడి చేయించారని నిఖిల్ చెప్తున్న నేపథ్యంలో పోలీసులు ఏమైనా కేసులు బుక్ చేస్తున్నారా? నిఖిల్ పై జరిగినటువంటి దాడి, భూమా అఖిలప్రియ గార్డ్ ఎవరైతే ఉన్నాడో బాడీగార్డ్ పైన జరిగినటువంటి దాడి మీద పోలీసులు ఇప్పటికే రంగంలో దిగిపోయారు. కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అయితే తాజాగా నిఖిల్ మాట్లాడుతూ ఏవీ సుబ్బారెడ్డి, అదేవిధంగా భూమా కిషోర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులే నా మీద దాడి చేశారు, వాళ్ళ మనుషులే అర్ధరాత్రి వచ్చి ఢీ కొట్టి నా మీద చంపేందుకు ప్రయత్నం చేశారు, కత్తులతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, రాడ్లతో దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారని స్పష్టంగా మీడియాతో చెప్పేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే దీన్ని ప్రధానంగా మనం ఇప్పటిదాకా అనుకున్నటువంటిది ఏదైతే భూమా ఎస్వి మోహన్ ఏవీ మోహన్ రెడ్డికి ఏవీ సుబ్బారెడ్డికి సంబంధించినటువంటి అనుచర వర్గమే దాడి చేసి ఉంటుంది అనేటువంటి అనుమానాలు వ్యక్తం చేసినటువంటి భూమా వర్గం ఏదైతే అనుమానాలు వ్యక్తం చేసిందో దాన్ని బలాన్ని చేకూర్చేలాగా ఎవరైతే బాధితుడు ఉన్నాడో, హత్యకు గురి కావాల్సినటువంటి వ్యక్తి, దాడిలో గాయపడినటువంటి వ్యక్తి నిఖిల్ ఎవరైతే స్పష్టంగా చెప్తున్నాడో, నేను నిందితులను గుర్తించాను, వచ్చి నా మీద దాడి చేసింది ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డికి సంబంధించినటువంటి అనుచరులే, వాళ్ళ మనుషులే నా మీద దాడి చేసి వాహనంతో ఢీకొట్టి దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు, నన్ను చెప్పేటువంటి ప్రయత్నం చేశారనేసి మాట్లాడేటువంటి మాట్లాడుతున్నారు. ఆయన మీడియా ముఖంగా చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే తలకు బలమైనటువంటి గాయం కావడంతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అక్కడ నంద్యాలలో చికిత్స అందిస్తున్నటువంటి వైద్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలి, అక్కడ ఐసీయూ పంపించేటువంటి అక్కడ ఇంకా తలకి స్కానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఇక్కడ నిర్ధారించారు వైద్యులు. మరి కాసేపట్లో నిఖిల్ని కూడా కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏదేమైనా ఆర్లగడ్డ నియోజకవర్గ కేంద్రంలో మాత్రం ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఎప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి భయానక వాతావరణం మాత్రం బాలగడ్డ నియోజకవర్గ కేంద్రంలో ఎక్కడ చూసినా ఒకటే చర్చ జరుగుతుంది. ఈ రోజు భూమా అఖిలప్రియ ప్రధానమైనటువంటి అనుచరుడు హోంగార్డ్ బాడీగార్డ్ ఎవరైతే ఉన్నాడో, హుసేన్, ఏవీ సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి ఈ ఆరోపణపై ఏమైనా స్పందించారా? ఎందుకంటే సుబ్బారెడ్డి, కిషోర్ రెడ్డి మనుషులే నాపై దాడి చేశారు అని నిఖిల్ చెప్తున్న నేపథ్యంలో సుబ్బారెడ్డి, కిషోర్ రెడ్డి వర్గం ఏమైనా స్పందిస్తోందా? ఏవీ సుబ్బారెడ్డి వర్గమే దాడి చేయించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసినటువంటి భూమా వర్గము, దీని మీద పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎప్పుడైనా సరే భూమా ఈ ఏవీ సుబ్బారెడ్డి ఇంటి మీద దాడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని
పసిగట్టినటువంటి పోలీసులు స్థానికంగా ఏవి నింద్యాలలో ఉన్నటువంటి ఏవి సుబ్బారెడ్డి ఇంటి వద్ద కొంతమంది పోలీసులు కూడా మోహరించి అక్కడ పహారా కాసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు తాజాగా ఈ కాసేపటి క్రితమే నిఖిల్ భూమకిషోర్ రెడ్డికి హస్తం ఉంది. భూమకిషోర్ రెడ్డి మనుషులు కూడా తన వారితో పాటు వచ్చారు, వాళ్ళంతా కూడా ఉన్నారు, నేను చూశాను. నాకు వాళ్ళే నా మీద వాళ్ళే దాడి చేశారని మాట్లాడినటువంటి మాట్లాడినటువంటి నేపథ్యంలో భూమకిషోర్ ఇప్పటిదాకా స్పందించినటువంటి పరిస్థితి లేదు. అయితే అక్కడ ఇలాంటి వాతావరణం ఉందా అనేటువంటిది మరి కాసేపట్లో మనకి తాజా సమాచారం అందరి నుండి. అయితే టోటల్గా మనం చూసినట్లయితే మాత్రం నంద్యాల నియోజకవర్గం హాట్ టాపిక్గా మారింది. ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డల్లో ఈరోజు అర్ధరాత్రి జరిగే హత్యాయత్నం జరిగింది. భూమాకిల ప్రధానమైనటువంటి అనుచరుడు బాడీగార్డ్గా ఉన్నటువంటి నిఖిల్ పైన దాడి చేశారు, హత్య మటుమార్చేటువంటి ప్రయత్నం చేశారు, కారుతో ఢీ కొట్టారు, రాడ్ల మీద దాడి చేశారు. తాను తొట్టిలో తప్పించుకొని పరుగులు తీసి ప్రాణం మరచేతిలో పెట్టుకుని భూమాకిల ప్రియ ఇంటిలోకి పరుగులు తీయడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రాణభీతితో ఈరోజు తన ఈ నిఖిల్ హాస్పిటల్లో వైద్యం అందుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అయితే తలకు బలమైనటువంటి గాయం కావడం, ఇంకా రక్తం కారుతూ ఉండడంతో ఈ బ్రెయిన్ లో ఏమన్నా బ్లడ్ క్లాట్ ఏమన్నా ఇందా, లేకపోతే ఇంకా ఏమన్నా చికిత్స అందించాలా, మెరుగైన చికిత్స కావాలంటే మాత్రం ఆ నంద్యాలలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రిలో కొన్ని అసౌకర్యాలు ఉన్నాయి, కొన్ని అంత పూర్తి స్థాయి వైద్యం లేదు కాబట్టి అవకాశాలు ఉండగా వైద్యులు చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి దీనిపైన అటు ఏవి సుబ్బారెడ్డి కానీ ఇటు భూమా కిషోర్ రెడ్డి వర్గం కానీ ఇప్పటి వరకు ఎవరైతే స్పందించలేదు, కానీ పోలీసులు మాత్రం ఏవి సుబ్బారెడ్డి ఇంటి వద్ద కొంతమంది పోలీసులను పహారా కాస్తున్నారు, గస్తీ నిర్వహిస్తున్నారు, ఎక్కడి నుంచి దాడి చేస్తారు, ఎవరైనా వస్తారనే అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో మరి అక్కడ పోలీసులు ఉన్నారు. అయితే కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒకసారి ఆళ్లగడ్డలో జరిగిన దాడి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఈ దాడికి కారణం గత ఏడాది ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి ప్రతీకారంగానే ఇప్పుడు నిఖిల్పై దాడి చేశారు అని భావిస్తున్నారు. నిఖిల్ కూడా అదే విషయాన్ని చెప్తున్నాడు. యువగలం యాత్రలో ఏవి సుబ్బారెడ్డిపై భూమా అఖిల అనుచరులు దాడి చేశారు, భూమా అఖిల ప్రియ వర్గీయులు దాడి చేశారు. ఆ రోజు జరిగిన దాడి దృశ్యాలను ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. లోకేష్కు స్వాగతం చెప్పడానికి ఏవి సుబ్బారెడ్డి వస్తున్నప్పుడు ఆయన్ను అడ్డుకొని అక్కడ దాడి చేయడంతో ఏవి సుబ్బారెడ్డి అప్పుడు అక్కడ నుంచి వెళ్ళిపోయారు. దాడి జరుగుతున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆయన షర్ట్ కూడా చిరిగిపోయింది. భూమా అఖిల వర్గీయులే దాడి చేశారు అని ఏవి సుబ్బారెడ్డి ప్రతీకారంతో ఇప్పుడు ఆయన అనుచరులతో దాడి చేయించారు అని నిఖిల్ చెప్తున్నాడు. ఈరోజు జరిగిన దాడి రాత్రి అర్ధరాత్రి 12 గంటల దాటిన తర్వాత నిఖిల్పై ముగ్గురు వ్యక్తులు దాడికి దిగారు, కారుతో గుద్దించి నిఖిల్ను చంపే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు ఇప్పుడు చూస్తున్నాం. అయితే గత ఏడాది ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడికి ప్రతీకారంగానే నిఖిల్ని అంతమొందించడానికి ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు ప్లాన్ చేసి నిఖిల్పై దాడి చేశారు అని ఆరోపిస్తున్నారు. నిఖిల్ కూడా ఆర్టీవీతో మాట్లాడాడు. ఈ దాడి చేసింది ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు, భూమా కిషోర్ రెడ్డి వర్గీయులు అని నిఖిల్ చెప్తున్నాడు. గత ఏడాది జరిగిన దాడి దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. భూమా అఖిల ప్రియ కూడా మనకి ఆర్టీవీ స్క్రీన్ పైన కనిపిస్తున్నారు. నారా లోకేష్కి స్వాగతం చెప్పడానికి ఏవి సుబ్బారెడ్డి రావడంతో ఏవి సుబ్బారెడ్డి వర్గీయులకు అఖిల ప్రియ వర్గీయులకు దాడి జరిగింది. ఆ దాడిలో ఏవి సుబ్బారెడ్డి షర్ట్ కూడా చిరిగిపోయింది, ఆయన గాయపడ్డారు, ఒకరికొకరు షర్ట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఆ దాడి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. గత ఏడాది జరిగిన దాడి టీడీపీ నేత నారా లోకేష్ ముందే ఈ దాడి జరిగింది. ఒక్కసారిగా అంత అవాక్కయ్యారు. అప్పటి నుంచి ఏవి సుబ్బారెడ్డి మనసులో పెట్టుకుని ఈ దాడికి పాల్పడ్డారు అని నిఖిల్ చెప్తూ ఉన్నారు. సో ఈరోజు జరిగిన దాడి దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన రెండో బాక్స్లో చూడవచ్చు. రాత్రి భూమా అఖిల ప్రియ ఇంటి ముందు నిఖిల్ మరొక వ్యక్తి ఉన్న సమయంలో నిఖిల్ను టార్గెట్ చేసుకుని ఒక కారు వేగంగా దూసుకొచ్చింది. నిఖిల్ను గుద్దిన తర్వాత ఆ కారులోంచి ముగ్గురు దుండగులు దిగారు. ముగ్గురు దిగి నిఖిల్పై దాడికి పాల్పడ్డారు. దీంతో నిఖిల్ తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఈరోజు నిఖిల్పై ఈ దాడి జరగడానికి, నిఖిల్పై అత్యాయత్నం జరగడానికి ఆ రోజు ఏవి సుబ్బారెడ్డిపై జరిగిన దాడి కారణమని చెప్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు, భూమా అఖిల ప్రియ వర్గీయులు లోకేష్ ముందే కొట్టుకుంటున్న దృశ్యాలు చూస్తున్నాం. ఒకరికొకరు కాలాలు పట్టుకున్నారు, చొక్కా గల్లాలు పట్టుకొని కొట్టుకున్నారు, పిడిగుద్దులు గురిపించుకున్నారు. ఆ రోజు నిఖిల్ ఏవి సుబ్బారెడ్డిపై దాడిలో నిఖిల్ చాలా కీలక పాత్ర పోషించాడు అని ఏవి సుబ్బారెడ్డి వర్గీయులు చెప్తారు.
ఆ రోజు జరిగిన దాడి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. పోలీసులు ఆ రోజు ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. కానీ భూమా అఖిల ప్రియ కూడా ఏవి సుబ్బారెడ్డి రాకను తీవ్రంగా వ్యతిరేకించారు. భూమా అఖిల ప్రియ వర్గీయులు ఏవి సుబ్బారెడ్డి రాకను వ్యతిరేకించడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకరికొకరు కొట్టుకున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఈరోజు జరిగిన దాడికి ఆ రోజు జరిగిన దాడి కారణమనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. చికిత్స పొందుతున్న నిఖిల్ ఆర్టీవీతో మాట్లాడాడు. తనపై దాడికి పాల్పడింది ఏవి సుబ్బారెడ్డి వర్గీయులని నిఖిల్ చెప్తూ ఉన్నాడు. కిషోర్ రెడ్డి, ఏవి సుబ్బారెడ్డి వర్గీయులే నాపై దాడికి పాల్పడ్డారు అని నిఖిల్ చెప్తున్నాడు. ఈరోజు తెల్లవారుజామున అర్ధరాత్రి, నిన్న అర్ధరాత్రి సుమారు 12 గంటల సమయంలో భూమా అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ని కారుతో గుద్దించి చంపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత నిఖిల్ కారుతో గుద్దిన తర్వాత ముగ్గురు వ్యక్తులు కారులోంచి దిగొచ్చి నిఖిల్పై మళ్ళీ దాడికి పాల్పడ్డారు. ఆ దాడి నుంచి నిఖిల్ తప్పించుకొని లోపలికి, ఇంటి లోపలికి పరుగు పెట్టడంతో నిఖిల్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ రోజు ఏవి సుబ్బారెడ్డి లోకేష్కు స్వాగతం పలకడానికి వచ్చినప్పుడు భూమా అఖిలప్రియ వర్గీయులు అడ్డుకున్నారు. అఖిలప్రియ కూడా అడ్డుకున్నారు. అఖిలప్రియ కూడా మనకి మొదటి బాక్స్లో కనిపిస్తున్నారు. ఏవి సుబ్బారెడ్డి కూడా కనిపిస్తున్నారు. ఒకరికొకరు కొట్టుకున్నారు. సవాళ్ళు, ప్రతి సవాళ్ళు విసురుకున్నారు. ఆ ఘటనే ఈ దాడికి కారణమని తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాల నుంచి భూమా నాగిరెడ్డి తర్వాత నుంచి భూమా అఖిలప్రియకు ఏవి సుబ్బారెడ్డికి మధ్య విభేదాలు తలెత్తాయి. కొన్ని ఆస్తుల విషయంలో విభేదాలు ఉన్నాయి. భూమా నాగిరెడ్డి మరణానంతరం ఇరు కుటుంబాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో ఒకరికొకరు మాటల దాడి చేసుకున్నారు, ఫిజికల్గా దాడి చేసుకున్నారు, పిడుగుద్దులు గుర్పించుకున్నారు. లోకేష్ పాదయాత్రలో, యువగలం యాత్రలో ఒకరికొకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇద్దరి మధ్య విభేదాలు పీక్స్కు చేరాయి. ఒకరికొకరు కొట్టుకునే స్థాయికి వెళ్ళాయి. ఇప్పుడు అఖిల్పై హత్యాయత్నం జరిగింది. అయితే ఇంకా అఖిల్పై హత్యాయత్నానికి కారణం ఏంటి అనేది పోలీసులు ఇంకా నిర్ధారించలేదు. కానీ అఖిల్ చెప్తున్నాడు, నిఖిల్ చెప్తున్నాడు తనపై దాడికి కారణం ఏవి సుబ్బారెడ్డి వర్గీయులే కారణమని అఖిలప్రియ అనుచరుడు నిఖిల్ చెప్తున్నాడు. దాడి చేసిన వారిని గుర్తించాను అని చెప్తున్నాడు. ఒక అనుమానితుడి ఫోటోగ్రాఫ్ని ఇప్పుడు చూపిస్తున్నాం. దాడికి పాల్పడింది ఏవి సుబ్బారెడ్డి వర్గీయులని నిఖిల్ చెప్తున్నాడు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు చందు రౌడీ షీటర్. ఈ వ్యక్తే తనపై దాడికి పాల్పడింది అని నిఖిల్ చెప్తున్నాడు. చందు అనుమానితుడు. అయితే పోలీసులు మాత్రం దాడికి పాల్పడింది ఎవరు అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఆ కారులో ఎంతమంది వచ్చారు? ముగ్గురు అయితే బయటకు దిగారు. డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి కారును వేగంగా ముందుకు పోనిచ్చాడు. ముగ్గురు బయటకు దిగిన తర్వాత ఆ కారును నడిపింది ఎవరు, కారులో వచ్చింది ఎవరు, ఆ కారు ఎవరిది అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి 12 గంటలకు నిఖిల్పై ఈ దాడి జరిగింది. నిఖిల్పై దాడి చేసింది చందువే అనే మాటలు వినిపిస్తూ ఉన్నాయి. ఎస్, మా ప్రతినిధి హుస్సేన్ కూడా మనకి అందుబాటులో ఉన్నారు. హుస్సేన్, చందుయేనా ఈ దాడికి పాల్పడింది అనుమానితుని ఫోటో కూడా మన దగ్గర ఉంది. ఇప్పుడు మీరు, మనం ఫోటోగ్రాఫర్ చూపిస్తున్నాం, చందు కూడా ఈ దాడికి పాల్పడిన వాళ్ళు ఉన్నాడా? రోహిత్ రావు, నంద్యాలకు సంబంధించినటువంటి కొంతమంది కిరాయి హంతకులకి తనను మట్టుబడి పెట్టేందుకు 50 లక్షలకి సుపారీ ఇచ్చినట్లు భూమా వర్గం ఎక్కడైతే భావిస్తుందో, అయితే నిన్న వచ్చినటువంటి గ్రూప్లో, నిన్న వచ్చినటువంటి ఈ దాడికి పాల్పడినటువంటి వాళ్ళలో చందు ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా ఇంకా కన్ఫర్మేషన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. దేవనగర్ కు సంబంధించి చెందినటువంటి చందు రౌడీ షీటర్ గా కొనసాగుతున్నారు. తనే దాడి చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానాలు అనుమానం వ్యక్తం చేస్తుంది భూమా వర్గము. ఆ నేపథ్యంలోనే మనకు, మనం చూస్తున్నటువంటి ఫోటో కూడా బయటికి రావడం జరిగింది. ఈ వ్యక్తి దాడి చేసి ఉండొచ్చు అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి పోలీసులు కన్ఫర్మేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రౌడీ షీటర్స్ చేశారా, లేకపోతే నంద్యాలకు సంబంధించినటువంటి కొంతమంది కిరాయి హంతకులు చేశారా, లేకపోతే ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి మరికొంతమందికి ఎవరికైనా కాంటాక్ట్ ఇచ్చి తను మర్డర్ చేసేటువంటి ప్లాన్ చేశారా అనేది మాత్రం స్పష్టంగా మనకు తెలియాల్సింది. అయితే మనం చూస్తున్నటువంటి ఫోటో చందు ఎవరైతే ఉన్నారో ఇతను కేవలం అనుమానితుడు మాత్రమే. అతను స్పాట్లో ఉన్నాడా లేదా, అతని హస్తం ఉందా లేదా, అతనికి కిరాయి ఇచ్చారా లేదా,
లేకపోతే ఎవరు ఏంటి, ఇది రౌడీ షీటర్ కి సంబంధం ఏంటి, ఏవి సుబ్బారెడ్డికి సంబంధించిన వీళ్ళకున్నటువంటి అనుబంధం ఏంటి, వీళ్ళకి ఈ ఫోటో బయటికి రావడానికి కారణాలు ఏంటి, అసలు ఏం జరుగుతుంది అనేటువంటి అంశం మీద కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఆరోపిస్తున్నారు. అయితే చందు మాత్రం అనుమానితుడిగా భావిస్తా ఉన్నారు ఈ భూమాకు సంబంధించినటువంటి. నిఖిల్ చందు పేరు కూడా చెప్తున్నాడా, చందును అనుమానించడానికి కారణం ఏంటి, నిఖిల్ ఎవరి పేర్లైన చెప్పాడా, కిషోర్ రెడ్డి ఏవి సుబ్బారెడ్డి అనుచరులు అని చెప్తున్నాడు. సో దాడికి వచ్చింది ఎవరు, వారి పేర్లను ఏమైనా గుర్తిస్తున్నాడా నిఖిల్? ఇక్కడ చందు కేవలం అనుమానితులు పంపించినటువంటి మనుషులు మాత్రం వీళ్ళు తప్పనిసరిగా భూమా కిషోర్ రెడ్డి కుటుంబము, భూమా కిషోర్ రెడ్డి మనుషులు, మరోవైపు ఏవి సుబ్బారెడ్డి మనుషులు మాత్రమే చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ మనుషులు వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు పలానా చందు ఉన్నాడని, పలానా రాము ఉన్నాడని, పలానా ఇంకో వ్యక్తి ఉన్నాడని మాత్రం ఎక్కడ గుర్తించలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే అది అర్ధరాత్రి జరిగింది, అన్ఎక్స్పెక్టెడ్ జరిగింది, షాక్ లో నుంచి బయటకు వస్తే తప్ప మరిన్ని నిజాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. చందు పరిస్థితి మాత్రం విషమంగా ఉందని చెప్తున్నారు డాక్టర్లు. మనం చూస్తున్నాం పక్కన ఉన్నటువంటి విజువల్స్ లో కూడా, తాజాగా వచ్చినటువంటి విజువల్స్ ద్వారా చూసినట్లయితే అక్కడ చందు పరిస్థితి చాలా అంటే తలలో బ్లడ్ క్లాట్ అయింది, స్కానింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. నంద్యాల కేంద్రంగా ఉన్నటువంటి వైద్యాలయంలో అలాంటి కొన్ని సౌకర్యాలు అసౌకర్యంగా ఉండడంతో నంద్యాల నుంచి కర్నూలుకు పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వైద్యులు. అయితే మాత్రం తనకు తన ఆరోగ్య పరిస్థితి మీద విషమంగా ఉందని మాత్రం డాక్టర్లు అయితే చెప్తా ఉన్నారు. మరి నిన్న కర్నూలుకి వెళ్తే ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అసలు ఏం జరిగింది, తలకమైనటువంటి బలమైన గాయం ఉందా, లేకపోతే ఇంకేమైనా తలలో బ్లడ్ క్లాట్ అయిందా ఏంటి అనేటువంటిది మాత్రం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే పోలీస్ శాఖ ముందస్తుగానే అప్రమత్తమైంది, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు కానీ గొడవకు సంబంధించినటువంటి ప్రతీకార చర్యలకు ఎక్కడ దిగుతారనేటువంటి ఊహించినటువంటి పోలీస్ శాఖ హాస్పిటల్ ఎదురుగా సుమారు 20-30 మంది సాయుధ బలగాలను పహారా కాస్తా ఉన్నారు. ఈ ఆ ప్రాంతానికి ఎవరు రాకుండా అటు అనుమానితులు ఎవరైనా ఉంటే మాత్రం చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ దాడికి పాల్పడ్డ వారు, ఈ హత్యా యత్నానికి ప్రయత్నించిన వారు ఎవరు ఎంతటి వారైనా సరే వదిలేటువంటి ప్రసక్తి లేదంటున్నారు పోలీసులు. దీన్ని సవాల్గా తీసుకున్నారు, ఎందుకంటే ఎలక్షన్ జరిగి పోలింగ్ జరిగింది మొన్నటి రోజున 13వ తేదీ జరిగింది, ఒక్కరోజు గ్యాప్ తర్వాత ఒక్కరోజు గ్యాప్ లోనే హత్యా యత్నానికి పాల్పడ్డారంటే మాత్రం పోలీసుల వైఫల్యం, నిఘా వైఫల్యం కూడా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తా ఉంది. ఆ నేపథ్యంలోనే ఛాలెంజింగ్ గా తీసుకున్నారు నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి పోలీసులు, ఆర్లగడ్డ సంబంధించినటువంటి పోలీసులు. మరి ఈ కేసును ఎలా ఏంటి అనేటువంటి మాత్రం ఇంకా కేసు నమోదు చేసుకున్నారు, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాల్సి ఉంది. ఇప్పటికే రంగంలోకి 3-4 బలగాలను పంపించినట్లు మనకు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలుస్తోంది. అయితే నిన్న వెహికల్ తో ఢీ కొట్టిన తర్వాత అతను వెళ్ళడానికి కేవలం 3 మార్గాలు ఉన్నాయి. 1 కడప సైడ్ వెళ్ళాలి, లేదా 2 కర్నూలు సైడ్ రావాలి, అంటే నంద్యాల సైడ్ రావాలి, 3వది ఇటు కోయలకుంట ప్రాంతానికి రావాల్సినటువంటి 3 మార్గాలు ఉన్నాయి. ఈ 3 మార్గాల్లో ఏ మార్గం ద్వారా తను ఇటు టోల్ గేట్లు దాటుకొని బయటకు వెళ్తాడా, ఎక్కడికి వెళ్ళారనేటువంటి మాత్రం పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఏదేమైనా నిన్న జరిగినటువంటి ఘటనతో ఆలగడ్డ పట్టణం ఉలిక్కి పడుతోంది, ఆలగడ్డ నియోజకవర్గంలో ఏం జరుగుతుందా అనేటువంటి చర్చ మాత్రం ఒకవైపు కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆసక్తిగా చూస్తూ ఉంటే భయ ఆందోళనకరమైన పరిస్థితుల్లో ఉద్రిక్తమైనటువంటి వాతావరణంలో ప్రజలు ఉండాలని స్పష్టంగా అర్థమవుతుంది రోహిత్. రాయుడు హుసేన్, ఫ్యాక్షన్ గడ్డ ఆళ్లగడ్డలో హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. భూమ అఖిలప్రియ అనుచరుడుపై హత్యాయత్నం జరిగింది, నిఖిల్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు, నిఖిల్ను చంపే ప్రయత్నం చేశారు, కారుతో ఢీ కొట్టి ఆ తర్వాత కారులోంచి దిగిన 3 వ్యక్తులు మళ్ళీ నిఖిల్పై దాడికి ప్రయత్నించడంతో నిఖిల్ వారి నుంచి తప్పించుకొని వచ్చేశాడు. ప్రస్తుతం నిఖిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నిఖిల్ మాట్లాడాడు, తనపై దాడికి పాల్పడింది ఏవి సుబ్బారెడ్డి, భూమా కిషోర్ రెడ్డి మనుషులే నాపై దాడికి పాల్పడ్డారు అని నిఖిల్ చెప్తున్నాడు. కొంతమంది దాడికి పాల్పడిన వ్యక్తులపై పోలీసులు అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. చందు అనే రౌడీ షీటర్ కూడా ఈ దాడిలో పాల్గొని ఉండొచ్చు అని భావిస్తున్నారు. అయితే దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. లిఖిల్